స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము ఈస్ డేట్ అనే ఒక ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, చూడండి, సెలెక్ట్ ఈస్ డేట్. చూడండి, ఈస్ డేట్ అనేది ఎక్స్ప్రెషన్ ఎన్వైర్క్యార్ అంటే, సో మనకు డేట్లో ఉంటే మాత్రం 1 ఇస్తుంది అట, ఒకవేళ డేట్స్ లేకపోతే 0 ఇస్తుంది. సో రిటర్న్స్ మళ్ళీ ఇంటిజర్ ఇస్తుంది అవుట్పుట్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డేట్ లేకుండా లక్ష్మి అని చెప్పేసి ఒక నేమ్ అనేది ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు కనుక దీన్ని ఎక్స్క్యూట్ చేసేస్తే మనకు అవుట్పుట్ ఏం వస్తుంది, 0 వస్తుంది. ఎందుకనంటే దీంట్లో డేట్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు నేను ఈస్ డేట్ అనే దాంట్లో ఏం చేస్తున్నానంటే గెట్ డేట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో మనం ఆల్రెడీ గెట్ డేట్ ఫంక్షన్ గురించి కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగినది, ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకే, సో గెట్ డేట్ అంటే ఏమవుతుంది, కరెంట్ డేట్ అనేది రావడం జరుగుతుంది అని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రెండు కనుక ఎక్స్క్యూట్ చేసినట్లయితే చూడండి, ఇందులో డేట్ ఉంది కాబట్టి 1 ఇచ్చినారు, సో డేట్ లేదు కాబట్టి 0 డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఈ స్టేట్ అనే ఫంక్షన్ మనకు ఎస్క్యూఎల్లో ఉపయోగపడుతుంది. ఇంకా ఫర్దర్ క్లాసెస్లో ఇవి మనకు రియల్ టైంలో ఎందుకు ఉపయోగపడుతుందో మనము ఎస్క్యూఎల్ క్వరీస్ ప్రిపేర్ చేసినప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని ఎస్క్యూఎల్ క్లాసెస్ చూస్తూ ఎస్క్యూఎల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.